చిరు లాంటి శిఖరంతో పోలికే మొద్దులే కానీ కాజల్ చిన్న హీరోయిన్ మాత్రం కాదు, స్టార్ హీరోయిన్. చాలా మంది స్టార్ల పక్కన యాక్ట్ చేసిన హీరోయిన్, అట్ ప్రెజెంట్ సీనియర్ హీరోలకు ఫస్ట్ చాయిస్ గా ఉన్న హీరోయిన్. కానీ ఈ హీరోయిన్ తాజాగా రిలీజ్ అయిన ఆచార్యలో మాత్రం మచ్చకు కూడా ఒక్క ఫ్రేమ్ లో కూడా కనిపించడం లేదు. డేట్స్ ఫస్ట్ ప్రయారిటీగా ఇచ్చి మరీ ఆచార్య షూటింగ్ ఫినిష్ చేసిన చిరు మై ఫేవరెట్ హీరో అని మీడియా ముందు చెప్పినా కూడా ఆచార్య మేకర్స్ కు అసలు ఏ మాత్రం పట్టలేదు, వారి నిర్ణయాన్ని ఆపేలా చేయలేదు. మరి మేకర్స్ కాజల్ సీన్లని సినిమా నుండి లేపేసినా ఎందుకు ఫీల్ అవ్వలేదు, మీడియా ముందుకెక్కి ఎందుకు అరవలేదు, ఏదో మూల చిన్న సీరైనా పెడతారనే థింకింగ్ అట్లీస్ట్ పాటకైనా పరిమితం చేస్తారన్న కాన్ఫిడెంటా, అంటే ఇవేమీ కాదంటున్నారు సమ్ ఫిల్మీ క్రిటిక్స్. కాదనడమే కాదు, ఇందుకో రెండు పాయింట్లు చెప్తున్నారు. అందులో చిరుకున్న క్రేజ్ టాలీవుడ్ పై ఆయనకున్న పట్టు ఓ కారణం కాగా, రెండోది కాజల్ అందుకున్న ఫుల్ రెమ్యూనరేషన్. ఎస్, ఆచార్య కోసం కాల్ షీట్లు పెండింగ్ లో ఉన్నా కూడా కాజల్ కు ఫుల్ రెమ్యూనరేషన్ ఇచ్చారట కొనిదల మ్యాట్నీ మేకర్స్. అంతేకాదు చిరు అండ్ చెర్రీ కూడా కాల్ చేసి తన సీన్స్ ఎలిమినేషన్స్ పై క్లారిటీ కూడా ఇచ్చారట. ఇప్పుడు ఇదే న్యూస్ అటు సోషల్ మీడియాలోనూ ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది.